ग्राम पंचायती ఎన్నికల్లో చెలుపుర్ గ్రామ సర్పంచ్ గా నడిపల్లి మధుసూదన్ గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు। ग्राम पंचायती ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు గాను సర్పంచ్ మధుసూదన్ చెలుపుర్ గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు। కాగా ఈ విజయోత్సవ ర్యాలీలో నాయకులు గణసత్య నారాయణరావు పాల్గొన్నారు। మహిళల కోలాటాల నడుమ ఈ విజయోత్సవ ర్యాలీ కొనసాగింది। తనని ఆశీర్వదించి గెలిపించిన ప్రజలకు సర్పంచ్ మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు। ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తానన్నారు। అనంతరం గణసత్య నారాయణరావు మాట్లాడుతూ ప్రజలు తమపై విశ్వాసం ఉంచి తాను బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు। వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామన్నారు। అక్క చెల్లెలు అన్నదమ్ములు పెద్దలకు నా మీద గౌరవం ఉంచి నన్ను సర్పంచ్ గా గెలిపించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను। ఒకవైపు మన ఎమ్మెల్యే గంద రమణారెడ్డి గారి అభ్యర్థి, ఒకవైపు మాజీ స్పీకర్ సిరికొండ మనసునచారి గారి అభ్యర్థి। వాళ్ళు ఎంత ప్రచారం చేసినా నా మీద నమ్మకం తోటి ఓట్లు వేసి గెలిపించినందుకు మీకు ఋణపడి ఉంటాను। గంద సత్తన అండదండలు నా తోటి కార్యకర్తలు సంపత్రావు గారు గాని, పినిండి మాధవరావు గాని, రామదాస్ రాజు, తోట సాంబయ్య, కావటి రవి, చాలా మంది ఒక 100 మంది కార్యకర్తలు ఒక 10 రోజులు నిద్ర ఆహార లేకుండా నా ఎంట తిరిగి మేము ఉన్నామంటూ నన్ను గెలిపించినందుకు చాలా ఋణపడి ఉంటాను। ఈ గ్రామం కొరకు ఎన్నో అభివృద్ధి జరగాల్సి ఉంది, ఇంకా అవన్నీ చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను। యువకులు పెద్దలు మీ గ్రామ सरपंच मधुसूदन राव ने ग्राम सरपंच मंची मेजारी तो गेल चेलपूर ग्राम प्रजा अंदर पेर पेरना हृदयपूर्वक नमस्कार सोदल्लारा मधु मीद उच्चे नमका वम्मु चेयकुंडा चेलपूर ग्राम ప్రజలకు గాని గ్రామానికి అభివృద్ధి కొరకు గాని అనునిత్యం 360 రోజులు ఈ గ్రామంలోనే ఉండి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ మీలో ఒక కుటుంబ సభ్యునిగా అండదండలు అందిస్తూ పేద ప్రజల కష్టాల్లో ఉంటూ ఈ గ్రామాన్ని అన్ని దిశల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చేసే కొరకు నా వంతు సహకారాన్ని కూడా అందిస్తాను। మధు కూడా ఉంటాడని మీకు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలుగా స్పీకర్గా చేసినటువంటి వ్యక్తులు దుష్ప్రచారం చేసి గెలిసిన వెంటనే హైదరాబాద్కు పోతాడు మధుసూదన్ రావు అని చెప్పి ఇన మాటలను బందులో పెట్టి ఈ రోజు ప్రజానికము 421 మెజారిటీతోని గెలిపించినటువంటి ప్రజానికానికి పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను। గత 20 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో మనము మద్దతు తెలుపుతున్నటువంటి మద్దతు లేనటువంటి సర్పంచ్ని ఈసారి మంచి మెజారిటీతో గెలిపించారు। మీ అందరికీ కూడా మరి ఈ రోజు రాబోయే 5 సంవత్సరాల కాలములో మధు గాని వేదిక మీద ఉన్న పెద్దలు గాని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాం। ఈ రోజు ప్రజల ఇబ్బందుల్లో ఉంటాం। ఈ జనకో ఉంది, సింగరేణి ఉంది, సింగరేణిలో జనకోలో జరుగుతున్నటువంటి మరి ఏదైతే అబేదైతే అక్కడ ఉన్నటువంటి స్వీపర్ కా నుంచి ఉద్యోగ అవకాశాలు ఈ మెండుగా ఈ గ్రామానికి అన్ని రకాలుగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కొరకు మేము తీవ్రంగా పోరాటం చేస్తామని మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। సోదరులారా, ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి। ఈ రోజు మధు గాని మాక్ గాని బొగ్గు దందాలు, ఇసుక దందాలు, కర్ర దందాలు, కోల్ ట్రాన్స్పోర్ట్లు లేవు। పేద ప్రజల కష్టాలు ఇబ్బందులే వృత్తి వ్యాపారంగా ఎంచుకొని పనిచేసే వ్యక్తులను మీరు ఎన్నుకున్నారు। 5 సంవత్సరాలు అనునిత్యం పేద ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉండే విధంగా
తోడుగా ఉండే విధంగా మీకు అన్ని రకాలుగా అండదండలు అందించే విధంగా మధుసూదన్కు మేమందరము అండగా ఉంటాం.